नमस्कार एलआरटी न्यूज को स्वागत నేరాల నియంత్రణలో భాగంగానే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు. పోయినపల్లి మండలం బురుపల్లి గ్రామంలో శనివారం రోజున నిర్వహించిన కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా పలు వాహనాలను తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని దాదాపు 60 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు నాగేంద్రచారి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణలో పోలీసులు భాగస్వాములు అవుతున్నారని వారి కోసం అనేక చర్యలు చేపడుతున్నామని అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో కనబడితే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా యువత పెడమార్గం పట్టకుండా దురలవాట్లకు లోను కాకుండా ఉండాలని సందర్భంగా సూచిస్తూ ట్రాఫిక్ నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట రూరల్ సిఐ బన్సీలాల్తో పాటు స్థానిక ఎస్ఐ మహేందర్ తదితరులు ఉన్నారు. మేము కష్టపడి కూడబెట్టిన పైసలు మందుకో బెడ్ షాప్లో ఒక పెట్టకుండా మీ పిల్లల చదువు మీద ఖర్చు పెట్టుంది. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టము నీ కొడుకు పడదు, ఇవాళ నువ్వు ఈడున్నావు నీ కొడుకు ఇంకెక్కడో ఉండాలి. అట్లా ఒక్కసారి నువ్వు మళ్ళీ నీ కొడుకు మళ్ళీ ఫస్ట్ జీరో నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ కష్టపడి స్టార్ట్ చేయాలి. దానికి బదులు నువ్వు ఆస్తి సంపాదించినా ఏం సంపాదించినా ఏం లేదు, ఒక చదువు చదివించండి, మంచి బుద్ధి అండి, మంచి పద్ధతి అయిపోతుంది. చిన్న చిన్న తప్పులు చేస్తే కూడా దాన్ని కవర్ చేయండి, వాళ్ళకు ఒక్కటికి రెండు సార్లు చెప్పండి, చెప్పి వాళ్ళను మళ్ళా చదువు బడిబాట పట్టియండి. ఏ ఇంకేంది రా తాతా కలిసి ఇంకా ఎక్కువ కష్టపడి ఉండొచ్చు, అప్పుడేం లేదు, మీ నాయన ఇంకా కొంచెం తక్కువ కష్టపడి ఉంటాడు. తర్వాత నేను న్యూకొచ్చరికి ట్రాక్టర్లు వచ్చినాయి, అంతకుముందు పాపం ఒక్కొక్కరు తరానికి తరానికి జనరేషన్కి మధ్యలో నీకు డెవలప్మెంట్ వచ్చింది. ఆ డెవలప్మెంట్ నువ్వు అందుకున్నావు, నేను ఇంకా కొంచెం ముందుకు పోవాలి కదా. ఈరోజు బూరుపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీన్ని ఊర్లే అందరితోటి కలిసి మాట్లాడడము, తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ దొంగతనాల గురించి, సైబర్ అఫెన్సెస్ గురించి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ఈ కమ్యూనిటీ ప్రోగ్రాంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు, వాళ్ళకి అందరికీ మా అభినందనలు, ధన్యవాదాలు. ఇదే కంటిన్యూ ప్రోగ్రాం అయితే ఉంటుంది, అంటే రాబోయే రోజులలో ప్రజల దగ్గరికి మేము పోలీసు ఎట్లా పోవాలి, ప్రజలకు పోలీసులకు మధ్యలో ఒక గ్యాప్ ఉన్నది, ఆ గ్యాప్ను పూడ్చడానికి కోసము వాళ్లకు పోలీసు ఉన్నది మీకోసమే అనే విషయం ప్రజలకు తెలవాలి. ప్రజల భాగస్వామ్యంతో పోలీసు పనిచేయాలి, అంటే మీరు లేనిది మేము లేము, మా పనులలో మీరు ఉండాలని చెప్పడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు ఇలాంటి ఊరూరికి తిరిగి చేసే కార్యక్రమాలు, ప్రజలతో మీకోసం కార్యక్రమం కానీ లేకపోతే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కానీ జరిగింది.